రాజుగారు ట్రయల్ బేసిస్ లో 50 అపాయింట్మెంట్స్ రిలీజ్ చేసి రెస్పాన్స్ ఎలా ఉంటుందని చూద్దాం అనుకున్నాము. ఈ రోజు పొద్దున వచ్చి మన కౌంటర్స్ లో వాళ్ళు అడుగుతుంటే 50 అపాయింట్మెంట్స్ రిలీజ్ అయిపోయాయి. సో ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రం వల్ల అందరికి తప్పనిసరిగా ఉపయోగం ఉంటుందని మరి ముందున్న రోజుల్లో ఈ 50 డిమాండ్ పెరిగేసి వి విల్ బి ఫోర్స్ టు ఓపెన్ మోర్ కౌంటర్స్ అని నేను భావిస్తున్నాను. సో ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రం గురించి మరి మన మీడియా మిత్రులు దీని గురించి బాగా పబ్లిసైజ్ చేసేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అది ఈ విషయం గురించి మీరు బాగా చెప్పాలని నా రిక్వెస్ట్. అది ఇంకో విషయం ఏమిటంటే రీసెంట్గా లాస్ట్ విషయం ఇది కూడా పట్టణాల్లో ఉండే వాళ్ళకి పల్లెల్లో ఉండే వాళ్ళకి అనుసంధానంగా ఉండే కోసమే ఈ చర్య తీసుకున్నాము. ఇందులో ఏమిటంటే ముందు తత్కాల్ పాస్పోర్ట్ కోసము ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారంగా లేకపోతే గెస్టెడ్ ఆఫీసర్కి వాళ్ళ సిగ్నేచర్ కంపల్సరీ ఉండేది. అది మొన్న జనవరి నెలలో వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది పట్టణాలు ఉన్న వాళ్ళకి అని భారత ప్రభుత్వం నిర్దేశించి ఇప్పుడు ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదని నిర్ణయం తీసుకుంది అనమాట. ఇది మన పాస్పోర్ట్ సరళీకరణలో ఒక మేజర్ నిర్ణయము ఈ సంవత్సరంలో తీసుకున్నది. సో ఇది కూడా మీరు ప్రజలకు చెబితే పట్టణాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది పాస్పోర్ట్ సేవలు తీసుకోవడం కోసం ఈ సెంటర్ ఉపయోగిస్తారని పాస్పోర్ట్ సెంటర్ శాంక్షన్ అవుతున్నా దాంట్లో ప్రజాప్రతినిధుల యొక్క భాగస్వామ్యం ఎంత ఉంటుంది అనేది మా ఎంపీ గారు ఈ పాస్పోర్ట్ కేంద్రాన్ని శాంక్షన్ చేయడంలో వారు చూపించిన చొరవ వారు చేసిన కృషి అనేది శ్లాఘనీయం. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా దీని గురించి ప్రతి క్షణం కూడా ఎప్పుడు కేంద్రం మనకి ఖమ్మంలో తీసుకురాగలుగుతాం. తీసుకురావడం ద్వారా ఈ ఖమ్మం ప్రజలు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం కానీ ఖమ్మం జిల్లా కానీ ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్లాల్సిన అవసరం లేని ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఖమ్మంలో ఏర్పాటు చేసినందుకు పార్లమెంట్ సభ్యులకి మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా ఈరోజు ఇక్కడ గమనించాలి. అదే కాకుండా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. దీంతో పాటుగా రీసెంట్ గా మనకు మంచి స్కీమ్ ఏమొచ్చిందంటే అది కూడా మీకు చెప్పాలి ఈ సభాముఖంగా, ఆధార్ ఎన్రోల్మెంట్. ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మీసేవ సెంటర్ కానీ ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మన పోస్ట్ ఆఫీసులోనే అన్ని పోస్ట్ ఆఫీసులు కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసాము. దాంతోపాటు అప్డేషన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయాలి. అంటే ఆధార్ మీకు ఏమైనా కరెక్షన్స్ ఉన్నా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉన్నా లేదా అడ్రస్ చేంజ్ ఉన్నా లేకపోతే కొత్త వాళ్ళని ఎన్రోల్ చేయాలన్నా కూడా మన పోస్ట్ ఆఫీస్ వచ్చి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సౌకర్యాలు మేము పోస్ట్ ఆఫీస్ ద్వారా కల్పిస్తున్నాము. ఇది కాక మీకు అందరికీ తెలిసిందే మన ఆసరా పెన్షన్స్ కానీ నరేగా పెన్షన్ కానీ నాన్ ట్యూటర్ సేఫ్ ఆఫీసర్ ఇలా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఎన్నో స్కీమ్స్ కూడా మన పోస్ట్ ఆఫీస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంకా ఏదైనా ప్రభుత్వం కానీ స్కీమ్స్ పెట్టాలన్నా లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా ఏదైనా పోస్ట్ ఆఫీస్ సేవలు ఉపయోగించుకోవాలంటే మేము రెడీగా ఉన్నాము. ఈ సేవలను కూడా ఉపయోగించి పోస్ట్ ఆఫీస్ని మరిముఖ్యంగా ప్రజలు చేరువు చేసుకుంది వాళ్ళ యొక్క సుఖయాశాంతిలో వాళ్ళ యొక్క అభివృద్ధిలో పోస్ట్ ఆఫీస్ బాగా పంచుకోవడంలో మేము ముందు తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి పెద్దలకు ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ గారు లోకేష్ గారిని అన్ని డీటెయిల్స్ చెప్పాను. ఒకటే అకౌంట్ ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్ వాళ్ళు కూడా హైదరాబాద్ పాస్పోర్ట్ ఇస్తూ రాష్ట్రాలు తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది, వెయిటింగ్ టైం ఉంటుంది. సో ఇప్పుడు మనకి స్వాస్థ్య చేసుకుంటున్నాం త్వరగానే మనం తీసుకోవచ్చు. హైదరాబాద్ అంటే మనకు చాలా లెటర్ సరిస్తూ ఉంటారు. తీసుకోండి తీసుకుంటాం ఎవరు వస్తారు
సో వాళ్ళకి కష్టాలు మనం చూస్తున్నాము, వాళ్ళు అంటే యాంటీసిడెంట్ మనకి తెలిసి ఉండదు, బట్ రిస్క్ తీసుకొని ఇస్తూ ఉంటాము. ఏదైనా చిన్న తేడా జరిగినా అది మామూలుగా వస్తుంది కదా. సో ఇప్పుడు అది చాలా పెద్ద రిలీఫ్. సో ఆ సెకండ్ మనకి ఖమ్మం జిల్లాలో ఓపెన్ అయిన కొత్తగూడెం జిల్లాలు, తర్వాత అదేవిధంగా నల్లబాటి కట్టడానికి చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ మూడు జిల్లా వాళ్ళు కూడా చక్కగా ఫెసిలిటీస్ ఉపయోగించవచ్చు. ఒకటే పోస్ట్ ఇంకా కూడా అర్థం ఉంటుంది. మేబీ ప్రకృతి వస్తే ఇంపాక్ట్ మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ డిస్టెన్స్ అది ఇక్కడ ప్రజలు ఇంపోర్ట్ అనిపిస్తున్నప్పటికీ దాని కూడా మనకి విష్ణు గారి మనకి కోరుకున్న సంఘం గారికి కొంత అవి ప్రీప్లాన్ చేసుకుంటూ అడిషనల్ ఫార్మ్ సెంటర్స్ ఓపెన్ చేసుకునే వాళ్ళ మనం ప్లాన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ మారుమూల ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలైనా వ్యాపారస్తులైనా మరి ఇంకా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా మరి పాస్పోర్ట్ తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. మరి నేను కూడా గత 8 ఇయర్స్ బ్యాక్ ఒక మీడియేటర్ చేతిలో మరి 5,000 రూపాయలు పెడితే మరి అతనే ప్రాసెస్ చేసుకొని తీసుకొని వచ్చిన సంఘటనలు ఉన్నాయి. మరి అది సామాన్యులకి అటువంటి పరిస్థితి మరి చాలా దయనీయంగా ఉంటుంది. అన్ని డబ్బులు కూడా మరి ఇచ్చి పాస్పోర్ట్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కనుకనే గౌరవ ఎంపీ గారు మరి ప్రజలందరికీ కూడా సౌకర్యంగా పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది, అన్ని ఖమ్మాలు జరుగుతున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ వేరే కంట్రీలో చదువుకోవాలంటే పాస్పోర్ట్ కంపల్సరీ, ఆరేవి టూరిజం లేదా వేరే కంట్రీకి పోవాలన్నా కంపల్సరీ. కాబట్టి మన ఇంట్లో వచ్చినట్టుగా ఖమ్మంలో పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది. కాబట్టి ఖమ్మం ప్రజలకు మంచి అవకాశాలుగా సద్వినియోగం చేసుకుంటూ ఈ దీనికి కష్టపడి ఎంపీగా పార్లమెంట్లో మంచి నాకు సాధించారు, వారికి నా ధన్యవాదాలు ధన్యవాదాలు. పార్టీ వెంకటేశ్వర గారు శాసన సభ్యులు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి సాధించారు మిత్రులు స్థానిక శాసన సభ్యులు మరి పువ్వాల అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మరి గౌరవనీయులు ఖమ్మం కార్పొరేషన్లో ఓపెన్ చేసే అదృష్టం నాకు కలిగిందో మనస్ఫూర్తిగా కేంద్ర మంత్రివర్యాలు సుష్మా స్వరాజ్ గారిని అభినందిస్తున్నాను. ప్రధానంగా ఈ ఖమ్మం పట్టణం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే దినదిన అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఇది మొదటిది. ఇక్కడ అనేక వసతులు, అనేక పరిశ్రమలు, అనేక మైన్స్ ఉన్న జిల్లా ఈ జిల్లా. ఈ జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాలకి వివిధ మతాలు కులాలు వారు వెళ్ళే సందర్భంలో వారికి పాస్పోర్ట్ అనేది ఎసెన్షియల్. కాబట్టి వారు చాలా దూర ప్రాంతానికి వెళ్ళి లైక్ విజయవాడ అప్పట్లో అప్పుడు ఇటు హైదరాబాద్ వెళ్ళి పాస్పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా స్థానికంగానే మనం సింగిల్ ఒక్కసారి విజిట్ చేస్తే ఈ ఖమ్మం ఆఫీస్కి వచ్చి వారి పాస్పోర్టు ఇందాక ఆర్పిఓ గారు చెప్పినట్టు వారి పాస్పోర్టు పోస్ట్లో వారింటికే రావడం జరుగుతుంది. దీనివల్ల సామాన్య ప్రజానికి ఆర్థికంగానే కాకుండా వారి టైము ఇతరత్ర అనేక లాభాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని ఖమ్మం జిల్లా పాత ఖమ్మం జిల్లాతో పాటుగా అటు సూర్యాపేట ఇటు మహాబాద్ ప్రజానికమంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదే రకంగా స్థానిక శాసనసభ్యుల కృషితో కేటీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడ ఐటీ హబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో ఖమ్మం పట్టణం మరొక హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని యావత్ ఖమ్మం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.